హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిలింగ్ క్రేజీ లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా వీడియో చూస్తున్న అందరికీ కొంచెం చిన్న రిక్వెస్ట్ అండి కాస్త నా వీడియో లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేశారంటే నాకు చాలా అంటే చాలా సపోర్టింగ్గా ఉంటుంది సో ఈరోజు వీడియోలో వచ్చేసి నాకు గార్డెన్లో నేను ఫేస్ చేస్తున్న ఒక చిన్న ప్రాబ్లమ్ ఇంకా దాని సొల్యూషన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలాంటి లెంతి ఇన్ఫర్మేషన్ కానీ వేస్ట్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయట్లేదు ఈ ప్రాబ్లం నేను నా గార్డెన్లో ఫేస్ చేశాను అనమాట నాకు అలాగే సొల్యూషన్ కూడా నాకు దొరికింది నేను అందుకని ఆ టిప్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ క్లిప్ అయితే నేను అంతకుముందు నా గార్డెన్లో ఎక్కువగా ఈ పురుగులు వచ్చినప్పుడు షూట్ చేసిందనమాట సో ఎక్కువగా ఇవి మాత్రం నైట్ టైమే వస్తాయండి బయటకు వస్తాయి డే టైం అయితే మట్టిలో ఉండిపోతాయి అవి కూడా మనకి ఇవి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు చుట్టూ హోల్స్ చేసుకొని మట్టిలో ఉంటాయి అనమాట ఇక్కడ చూసారా నేను ఇక్కడ చుక్కకూర మొలకలు వేశాను అనమాట ఈ చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి ఎలా తిని పడేసిందో చూసారా ఇక్కడ చిన్న ఇదిగో ఉంది చూసారా పురుగు సో అక్కడ హోల్ కూడా కనిపిస్తుంది కదా ఆ హోల్లో అట్లా హోల్స్ చేసుకొని చెట్టు చుట్టూనే మట్టిలో ఉంటాయండి సో ఈవినింగ్ అయిపో ఈవినింగ్ అయినప్పుడు అవి బయటకు వస్తాయి అన్నమాట సో ఒకవేళ మీకు ఇలాంటి డ్యామేజ్ ఏదైనా మీ గార్డెన్లో కనిపించినట్లయితే ఒకసారి చక్కగా చెక్ చేసుకోండి నైట్ టైం కూడా ఒకసారి చెక్ చేయండి ఈ పురుగులు కానీ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని ముందుగానే క్లియర్ చేసుకుంటే ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఉంటుంది ఇది శంకు పురుగు అంటారండి సో నాకైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసాయి నాకు గార్డెన్లో ఇక్కడ నేను చూపిస్తున్నది ఇలాచి ప్లాంట్ అనమాట చూడండి మొత్తం డ్రై అయిపోయింది చెట్టు అయితే చాలా రోజుల నుంచి ప్లాంట్ ఇట్లా గ్రోత్ అనేది లేకుండా ఆగిపోయింది నేను ఇంకా దానికి పోషకాలు ఏమైనా తగ్గాయేమో అని చెప్పి నేను ఇట్లా మాన్యువల్స్ యాడ్ చేస్తూ ఉన్నాను కానీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు తీరా ఒకసారి చెక్ చేశానండి మొత్తం చూడండి ఎన్ని పురుగులు వచ్చేసాయంటే చాలా ఫామ్ అయిపోయినాయి దీంట్లో చాలా కంటికి కూడా కనిపించట్లేదు చిన్న చిన్నవి ఉన్నాయండి ఎన్ని ఉన్నాయంటే నేను వీడియోలు అంతా క్లారిటీ కనిపించట్లేదు కానీ చాలా వచ్చేసాయి నాకు ఇదొక్క దాంట్లోనే కాదు నాకు ఈ టెర్రస్ మీద ఇంకా వేరే పాట్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క చోట వచ్చేసాయండి ఈ శంఖ పురుగులు ఏంటంటే ఎక్కువగా చల్లదనం ఉన్నప్పుడు ఫామ్ అవుతాయంట ఆఫ్టర్నూన్స్ డే టైము కొంచెం సన్ ఉంటుంది కదా ఆ వెలుతురుకి మట్టిలోకి వెళ్ళిపోతాయి ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకా నైట్ అంతా చల్లదనానికి బయట ఉండి ఏవైతే లేత కొమ్మలు లేత ఆకులు అప్పుడే వస్తున్న మొలకలు ఏవైతే ఉంటాయో వాటిని ఇవి తినేస్తూ ఉంటాయండి అందుకని మనకి ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా ప్లాంట్ సర్వైవ్ అవ్వదు కొన్ని కొన్నిసార్లు అయితే చనిపోతుంది ప్లాంట్ లేతగా ఉండే చెట్టు అయితే చచ్చిపోతుంది కొంచెం పెద్ద చెట్టు అయితే కనుక గ్రోత్ ఆగిపోతుందండి ఇవే కాకుండా పురుగులు అంటారండి అవి బ్రౌన్ కలర్లో ఉంటాయి ఈ శంఖు పురుగులు లాగే ఉంటాయి కాకపోతే అవి పెద్దవి ఒక టూ టూ త్రీ ఇంచెస్ పొడువు ఉంటాయి అవి స్కిన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అవి కూడా సేమ్ ఇంతే శంఖు పురుగులలాగా ఈ లేతగా ఉన్న కొమ్మల మీద పాకుతూ వాటి చిగుళ్ళు అవన్నీ తినేసి చెట్ల పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట సో నాకు ఫస్ట్ ఇవి నాకు గార్డెన్లో వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఏరేస్తూ ఉండేదాన్ని కానీ ఎంత ఏరినా కానీ వస్తూనే ఉండేవి ఎన్న నేర్తాం చాలా ఫామ్ అయిపోయి ఉంటే మనకి బయటికి కనిపించవు అవి సో అప్పుడు నేను గూగుల్ సెర్చ్ చేశానండి వీటిని ఈ నత్త పురుగుల్ని మన సాయిల్ నుంచి ఎట్లా ప్రివెంట్ చేయాలి అని చూసినప్పుడు సాల్ట్ వేయాలి అని చెప్పేసి ఉందన్నమాట గూగుల్లో నేను వెతికినప్పుడు సరే ఒకసారి పురుగులని కొంచెం తీసి బయట వేసి అంటే ఫ్లోర్ మీద వేసాను అనమాట సాయిల్లో నుంచి తీసి ఆ సాల్ట్ చల్లాను వాటి మీద మనకి సాల్ట్ ఏంటంటే బర్నింగ్ ఉంటుంది బర్న్ అవుతుంది కదా సాల్ట్ సో ఈ నత్త పురుగులకి అలాగే శంకు పురుగులకి వాటి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట సో ఈ సాల్ట్ దాని మీద పడినప్పుడు స్కిన్ అంతా బర్న్ అయిపోయి ఆ పురుగు చనిపోతుంది కిచెన్ సాల్ట్ కాకుండా మొక్కలకి స్పెషల్గా వాడడానికి ఎప్సెం సాల్ట్ అనేది దొరుకుతుందండి షాప్స్లో మనం ఆ ఎప్సమ్ సాల్ట్ మాత్రమే చెట్లకి వాడాలండి కిచెన్ సాల్ట్ వాడ వాడకూడదు అంటారు దానివల్ల చెట్టు చనిపోతుంది అంటారు సో ఎప్సమ్ సాల్ట్ అయితే మనం ఏ డౌట్ లేకుండా యూస్ చేసేయచ్చు సో ఇది మీకు చూపిస్తాను ఇట్లా ఉంటుంది అనమాట ఎప్సమ్ సాల్ట్ అనేది సేమ్ వైట్ కలర్లోనే ఉంటుంది నార్మల్ సాల్ట్ లాగానే కాకపోతే మనకి ఆ క్రిస్టల్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి చిన్న పూసల లెక్కన ఉంటుంది సో ఇలా ఉంటుందండి ఎప్సమ్ సాల్ట్ మాకు ఇక్కడ వచ్చేసి కేజీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్కో అమ్ముతున్నారు సో ఈ సాల్ట్ని జస్ట్ అట్లా జల్లేసుకోవాలి మనకు ఎక్కడైతే ఆ పురుగులు అయితే వస్తున్నాయో ఆ ప్లేస్లో జల్లేసుకోవాలన్నమాట కాకపోతే ఫస్ట్ మొక్కలకి వాటరింగ్ చేయండి వాటరింగ్ చేసిన తర్వాత సాల్ట్ వేయండి సాల్ట్ వేసుకున్న తర్వాత మాత్రం వాటరింగ్ చేయొద్దండి ముందు వాటరింగ్ చేసుకున్నాకే సాల్ట్ వేసుకోవాలి అట్లీస్ట్ ఒక వన్ డే అయినా ఆ సాల్ట్ అలాగే ఉండాలన్నమాట చెట్టు చుట్టూ అలా ఉండాలి ఎందుకంటే పురుగుతో సాల్ట్ మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఆ సాల్ట్ టచ్ అయినప్పుడే ఆ పురుగు చనిపోతుంది లేదంటే ఒకవేళ సాల్ట్ కరిగిపోతే మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా అప్పుడు పురుగుకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట మళ్ళీ మీరు వేసిన సాల్ట్ అంతా యూజ్లెస్ అయిపోతుంది సో ముందు వాటరింగ్ చేసుకొని ఒక రోజుకి సరిపడినంత వాటరింగ్ చేసుకొని తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోండి తర్వాత ఈ సాల్ట్ అనేది అట్లా ఉండాలి పైన మాత్రం కరిగిపోకుండా ఉండాలి అప్పుడు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి మంత్లీ ఒక్కసారైనా ఇట్లా చల్లుకున్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయకుండా ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి సో ఈ టిప్ అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనిపిస్తుంది చో నాకైతే ఫస్ట్లో ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సో ఏ పెస్టిసైడ్ వాడడం వల్ల వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు నాకు అర్థం కాలేదు సో నాకు తెలిసిన ఈ టిప్ మీతో షేర్ చేసుకోవడం వల్ల పైగా ఇప్పుడు రెయినీ సీజన్ కదండి కొంచెం చల్లగా ఉంటుంది మ్యాక్సిమమ్ కొం కొంతమంది ఈ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారేమో సో అలాంటి వాళ్ళందరికీ ఈ టిప్ అనేది చక్కగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మీకు ఈ టిప్ యూస్ఫుల్ అయిందా లేదా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో నా వీడియో ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హ్యాపీ గార్డెనింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్